హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి డివిజన్ అండి. సో ఆల్రెడీ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ చూసేసాము. సో ఇది కూడా మీకు యాజ్ త్వరగా చెప్పే దానికి ట్రై చేస్తాను. ఓకే, సో వన్ డివైజర్ తీసుకున్నాను, టూ డివైజర్స్ తీసుకున్నాను అండ్ త్రీ డివైజర్స్ తీసుకున్నాను. సబ్సిక్వెంట్గా మీరు ఎన్ని డివైజర్స్ ఉంటే అన్ని వాటిలన్నిటిని మనం తీసుకోవచ్చు, మనకు ఉన్న అవైలబుల్ రాడ్స్ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే, స్టెప్ వన్, ముందు మనం డిజీస్ని ప్లేస్ చేయాలి. ఎక్కడ ప్లేస్ చేయాలి అని అంటే, మనం 100th ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎన్ని నంబర్ ఆఫ్ డిజిట్స్ మోర్ ఉన్నాయి కంపేర్ టు డివైజర్తో చెక్ చేయాలి. ఓకే, అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ డివిడెండ్ మైనస్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ డివైజర్ అనమాట. ఓకే, సో నేను బేసిక్స్ ఏమీ చెప్పట్లేదండి, చెప్పాను కదా ఇది మామ్స్ ఇది అని. మామ్స్ కోసం ప్రత్యేకంగా చేస్తుంది, 1 అవర్లో అబాకస్ మొత్తం కంప్లీట్ చేయడానికి. ఓకే, సో అందుకని నేను బేసిక్స్ ఏం చెప్పట్లేదు. ఐ హోప్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ బేసిక్స్ తెలిసి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తెలియకపోతే మీరు ఆ బ్యాకప్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి లెవెల్ బై లెవెల్ని ప్లే చేసి చూడండి. ఓకే, సో 3-1 2 మోర్ డిజిట్స్ అనమాట. సో అప్పుడు మనం 2 స్థానాలని ముందుకు వెళ్ళాలి. ఓకే, సో వచ్చేసాం, అక్కడ మన డివిడెంట్ని సెట్ చేయాలన్నమాట. ఓకే, సో 522/6. సో నెక్స్ట్ మనం ఏంటంటే, డివైడ్ చేసే డివిడెంట్ని చూస్ చేసుకోవాలి. సో 1-5 అయితే మనం డివైడ్ చేయలేము, ఎందుకంటే డివైజర్ 6 ఉంది కాబట్టి. సో 52 తీసుకున్నాం. 52 అంటే ఎంత అండి, 6 8 48, రైట్? సో 48. ఓకే, దెన్ సో ఎప్పుడైతే ఒకసారి అయిపోయిందో మనం షిఫ్ట్ చేయాలన్నమాట. అంతే కదా, నెక్స్ట్ వాల్యూని మనం డివిడెడ్ ఇచ్చేస్తాం కదా, డివిజన్ చేస్తాం, రైట్? సో నెక్స్ట్ ఏంటండి, సో మనకి 42 ఉంది. సో 6 టేబుల్ 42 హౌ మెనీ టైమ్స్ అండి, 6 7 42 7. ఓకే, 6 7 42. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 87. సో వాల్యూ ఎంత మనకి, 87. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటండి, మళ్ళీ సేమ్ 100 ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. 684 ఉంది, 36 ఉంది, రైట్? సో ఎన్ని పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయండి, ఐ మీన్ ఎన్ని డిజిట్స్ ఎక్కువగా ఉన్నాయి, 1 డిజిట్. సో 1 పొజిషన్ మనం చేంజ్ అవ్వాలన్నమాట. సో వాల్యూ అక్కడ మనం సెట్ చేసుకోవాలి, 684. సో ఇప్పుడు 36తో మల్టిప్లై చేయాలి. సో ముందుగా ఏం చేస్తానంటే, 6 6 ఓవర్ 3 అంటే 2 కదా. సో యాక్చువల్లీ 2 ఎక్కువ అయిపోతుంది, బట్ అయినా నేను కావాలని, ఒకవేళ మీరు పొరపాటుగా చేస్తే ఎలా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో 3 2 6. ఓకే, అంటే 6 తీసేసాను. ఓకే, సో నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్, 6 2 3తో డివైడ్ అయింది, 6తో అవ్వలేదు కదా, ఇప్పుడు 6తో కూడా డివైడ్ చేయాలి నేను. సో 6 2 12. సో 12 తీయగలను నేను, ఇక్కడ తీయలేను అనమాట, అంటే నేను తీసుకున్న నెంబర్ ఎక్కువ అయిపోయింది, నాకు వాల్యూస్ తక్కువ అయిపోయింది. సో అప్పుడు ఏంటంటే, 1తోనే డివైడ్ చేయాలి. సో 1తో డివైడ్ చేయాలి అని అంటే, ఇక్కడ నేను ఏదైతే స్టెప్ చేస్తానో అది బ్యాక్ చేయాలి. ఎలా బ్యాక్ చేస్తాం, 1తో కాబట్టి 1 తీసేయండి, 1 3 times 3 కదా. సో ఆ 3ని మనం బ్యాక్ యాడ్ చేసేయాలి. ఓకే, సో తప్పు చేసినప్పుడు అలా రివర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎన్నైతే తీసేస్తున్నామో దాన్ని, ఆ నెంబర్ని డివైజర్తో మల్టిప్లై చేసి ఆ నెంబర్ని మనం అక్కడ వాల్యూస్లో యాడ్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేసాము అని అంటే, యాక్చువల్గా ఇది 6 అనుకోండి, 1తో డివైడ్ చేసాం. సో 3 1 3 కదా, సో 6 3 3 ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇంకేం మనం కదిలించకూడదు, నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సో 3తో డివిజన్ అయిపోయింది, అంటే 3 1 తో డివిజన్ అయిపోయింది, ఇప్పుడు 6తో డివిజన్ అవ్వాలి. మిగిలిన నెంబర్ని మనం 6తో కూడా డివిజన్ చేయాలి కదా, 6 1 6. సో అంటే 6 తీసేయాలి. ఓకే, తీసేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, సో నేను 3ని ఒక్కదాన్ని తీసుకోలేను. ఓకే, ఎందుకంటే మనకుంది 3.6, ఇక్కడ 3.2 ఉంది. సో నేను 1 డిజిట్ని తీసుకోలేను, సో 2 డిజిట్ తీసుకుంటాను, 32. సో 32 అంటే ఈ, యాక్చువల్గా దీన్ని మనం 3.6గా అనుకోవచ్చు, అంటే దేని దగ్గరగా ఉంది, 4కి దగ్గరగా ఉంది. సో 4కి దగ్గరగా ఉంది కాబట్టి 32 అంటే 4 8 32, బట్ ఇక్కడ 4 లేదు కదా, మనం 9 కూడా తీసుకోవచ్చు అనమాట, 9 తీసుకుందాం. ఓకే, ఎందుకంటే 3.6ే కదా ఉంది. సో 3 times 9 ఎంత, 27. మరి 8 తీసుకుంటే 24 అవుతుంది, ఇక్కడ ఇక్కడ మనకి 32 ఉంది కదా. సో అందుకనే నేను 9 తీసుకున్నాను అనమాట, 27. 7 అంటే ఎంత, 7 సబ్ట్రాక్ట్ ఎలా చేస్తాము, పప్పడం మమ్మడం బేబీస్టం. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనం 3తో చేస్తాం డివిజన్, 6తో కూడా చేయాలి కదా. 6 ఎంత, 9 6 54. ఓకే, 54. సో ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ ఎంత అండి, 1919. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసి 1919. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
సో మనకి ఎన్ని డిజిట్స్ మోర్ ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 3 మోర్ ఉన్నాయి అన్నమాట ఓకే అంటే మనం 3 మోర్ కనుక్కోవాలి ఇక్కడ నుంచి 1 2 3 3 మోర్ ఓకే సో ఇక్కడ నుంచి మనం వాల్యూస్ ని సెట్ చేయాలి 6 6 9 9 3 6 అన్నమాట ఓకే ఇప్పుడు మనం డివిజన్ స్టార్ట్ చేయాలి ఓకే 8.2 అంటే 8 కి దగ్గరగా ఉంది ఓకే సో మనం 8 టేబుల్ తీసుకుంటే సరిపోతుంది 9 దాకా లక్కలేదు ఓకే 66 6 మనం డివైడ్ చేయలేం కాబట్టి 66 తీసుకున్నాను ఓకే 66 అంటే ఎంతండి 8 8 లో 64 ఓకే సో 8 డివైడ్ 8 తో డివైడ్ చేసేద్దాం ఓకే అంటే 8 లో 64 తీసేయాలి ఓకే నెక్స్ట్ మళ్ళీ దీని దీంతో మల్టిప్లై చేసి ఆ వాల్యూని తీసేయాలి 2 తో కూడా డివైడ్ చేయాలి కదా 8 2 16 సో తీసేయండి 16 ఓకే మళ్ళీ షిఫ్ట్ మళ్ళీ 8 ఒకట్లు 8 అంటే 0 8 మళ్ళీ 8 తీసేయండి ఓకే సో అయిపోయింది ఒకసారి డివిజన్ చేసాం సో నెక్స్ట్ మనకు వచ్చే వాల్యూస్ ఏంటండి 1 ని మనం తీసుకోలేము సో 13 ని కన్సిడర్ చేద్దాం 13 అంటే ఎన్ని సార్లు 13 ఓవర్ 8 అంటే 2 అంటే ఎక్కువ అయిపోతుంది సో 1 ఒక 8 8 8 ని తీసేయండి తీసేసాం నెక్స్ట్ ఒక 2 2 సో 2 ని తీసేయండి 2 ని ఎలా తీసేయాలి -10 ప్లస్ 8 సో -10 ప్లస్ 8 ఓకే చేసేసాం నెక్స్ట్ 1 1 జార్ 1 సో 1 తీసేయాలి తీసేసాం ఓకే సో నెక్స్ట్ మనకి ఎంత ఉందండి 4 9 49 రైట్ సో అంటే 49 అంటే 6 8 48 కదా దగ్గరగా ఉంది ఆల్మోస్ట్ సో 6 8 48 తీసేయండి 48 ఓకే సో నెక్స్ట్ వచ్చేసి 6 2 12 తీసేయండి 12 నెక్స్ట్ 6 1 6 సో 6 ని తీసేయండి ఆన్సర్ ఎంత అండి 8 1 6 816 మీకు అనిపిస్తుందా 816 అంతేనండి దట్స్ ఇట్ ఐ హోప్ మీకు అన్ని ప్రాబ్లమ్స్ అబాకస్లో అన్ని లెవెల్స్ వచ్చాయనుకున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేవ్ ద నెక్స్ట్ వీడియో బై బై డోంట్ ఫర్గెట్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ హ్యాపీ లెర్నింగ్